ओम नमः शिवाय श्रीमात्रे नमः మిత్రులకి శ్రీభులాషులకి అలాగే నన్ను ఇంతగా ఆదరిస్తున్న యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు. మిత్రులరా, మీ అందరికీ పరాదేవత ఎల్లవేళలా మీతో ఉండి మీ మనోవాంఛ నెరవేర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు మనం అత్యంత శక్తివంతమైన, ప్రభావవంతమైన, 100% ఫలితాన్నిచ్చే ఒక అద్భుతమైన వస్తువు గురించి తెలుసుకుంటున్నాం, శంఖం. అందులో విశేషమైన ఫలితాన్ని ఇచ్చేది దక్షిణావర్త శంఖం. ఇందులో రకరకాల శంఖులు ఉంటాయి, వాటి గురించి కూడా వివరిస్తాను. నేను ఒక వీడియో చేయడం జరిగింది. దానిలో 10 దైవిక వస్తువులు మన ఇంట్లో పెట్టుకోవాలి, దానివల్ల కలిగే లాభాల గురించి వివరించాను. ఆ వీడియో లింక్ కూడా ఈ వీడియో డిస్క్రిప్షన్లో పెడతాను. ఒరిజినల్గా ఉండే దక్షిణావర్తం శంఖు, అంటే ఏ శంఖ అయినా సరే ఒరిజినల్గా ఉన్నప్పుడు ఎలాంటి ప్రభావాన్ని చూపిస్తుందో మీకు రాబోయే వీడియోలో కూడా ఇందులో ఉన్న రకాలన్నిటి గురించి చెప్తాను. ఇందులో మనం వామావర్తం, దక్షిణావర్తం అని రెండుగా పిలుస్తూ ఉంటాం. అంటే ఎడమవైపు ఉండేది, కుడివైపు ఉండేది. అసలు నిజంగా ఈ శంఖు పెట్టుకోవడం వల్ల కలిగే లాభాలు చెప్తాను, అలాగే ఎలాంటి విశేషమైన శక్తి ఉంది, శాస్త్రంలో దీని గురించి వర్ణన ఎక్కడ ఉందో కూడా మీకు చెప్తాను. ఇవి శంఖులు, అలాగే గవ్వలు, గోమతి చక్రాలు, ఉప్పు, ఇంద్రజాలు అనే మొక్క సముద్రం నుంచి వస్తాయి. శంఖుల్లో దగ్గర దగ్గరగా మనకి దొరికేవి మన హిందూ మహాసముద్రంలో కానీ బంగాళాఖాతం, అరేబియా సముద్రంలో ఒక 40 రకాల వరకు దొరుకుతాయి. ఇప్పుడు మీకు నేను కొన్ని శాంపిల్స్ చూపిస్తున్నాను. అందులో విశేషంగా మనం వాడవలసింది దోష నివారణ పాయింట్ ఆఫ్ వ్యూలోను, ధనం పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా ప్రత్యేకమైన శక్తి కలిగినది దక్షిణావర్తం శంఖు. ఇందులో పాంచజన్యం ఉంది, కేతు శంఖు ఉంది. ఇది ముళ్ళు కనిపిస్తున్నాయి కదా, ఇది రాక్ష శంఖ అంటారు. ఇందులో సైజ్ వైజ్గా ఉంటాయి. ఇది వామావర్తం, ఇది గోముఖం, ఇది పాంచజన్యం, అంటే కొమ్ముల్లాగా ఉంటాయి. ఇది కూడా చూపిస్తున్నా చూడండి. ఇది కట్ చేస్తే ఊదడానికి, ఇవి కట్ చేసి వాడతారు. ఇది ఇలా ఉంటుంది, ఇది ఒరిజినల్, ఇంకా పాలిష్ చేయలేదు. ఇది కేతు శంఖు, ఇది దక్షిణావర్తం శంఖు, పెద్దది. ఇందులో చిన్నవి ఉంటాయి, పెద్దవి ఉంటాయి. ఇది మనం ఊదుతూ ఉంటాం కదా, ఊదడానికి వాడేది. అలాగే ఇది రాక్షస శంఖు అంటారు. ఇలా ఉంటుంది. ఇవన్నీ ఇంకా క్లీన్ చేయలేదు. నేను సముద్రం నుంచి కలెక్ట్ చేసినవి అలాగే తీసుకొచ్చి చూపిస్తున్నాను. దక్షిణావర్తంలో చిన్న శంఖు, మీడియం సైజు ఉన్న శంఖు ఇలా ఉంటాయి. వీటిల్లో కలర్లు కూడా ఉంటాయి. ఇప్పుడు ఈ దక్షిణావర్తం శంఖు మరొకసారి చెప్తున్నాను. దక్షిణావర్తం శంఖు వాడడం వల్ల కలిగే లాభాలు, విశేషమైన ఫలితాలు ఈరోజు మీకు నేను వివరిస్తాను. అలాగే మిగతా వాటి గురించి కూడా చెప్తాను. చాలామందికి అనుమానాలు ఉంటాయి, గురువుగారు అసలు శంఖులు ఇంట్లో పెట్టుకోకూడదట కదా, పెట్టుకుంటే నష్టాలు వస్తాయంట కదా అని చాలామంది అంటూ ఉంటారు. తెలియనిది ఏంటంటే విధి విధానంగా పెట్టుకోవడం వల్ల విశేషమైన ఫలితం కలుగుతుంది. ఆ ఫలితాలని చెప్తాను. ముఖ్యంగా దక్షిణావర్తం శంఖు అంటే ఈ శంఖుని, అంటే మరి తేడా ఎలా చేయాలి మనకి, దక్షిణావర్తం అంటే ఏంటి, వామావర్తం అంటే చెప్తాను. ఇప్పుడు మనం శంఖుని ఇలా పట్టుకున్నాం అనుకోండి, అలాగే చూపిస్తాను మీకు. ఇది వామావర్తం. ఈ ఓపెనింగ్ చూసారా, ఇది మనం ఇలా పట్టుకున్నప్పుడు ఇది మన కుడి చేతి వైపు ఉంది, ఇది ఎడం చేతి వైపు ఉంది. ఇప్పుడు ఇలా పెట్టుకున్నాం అనుకోండి, ఇది కుడి వైపు ఉంది, ఇది ఎడం వైపు ఉంది. అంటే ఎడం వైపు తిరిగి ఉన్నది ఏదైతే ఉంటుందో, అంటే మూతి మనం ఇలా పట్టుకున్నప్పుడు, ఇలా శంఖు పట్టుకున్నప్పుడు ఈ ఓపెనింగ్ అనేది ఎడం చేతి వైపు ఉన్నదాన్ని దక్షిణావర్తం అంటారు, కుడివైపు ఉన్నదాన్ని వామావర్తం అంటారు. ఇందులో చిన్నవి ఉంటాయి, పెద్దవి ఉంటాయి. వీటి లాభం ఏంటో మీకు తెలియచేస్తాను. అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, కొత్తగా చూసే మిత్రులు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ అద్భుతమైన విషయాన్ని, ఈ దైవిక శక్తి కలిగిన విషయాన్ని 10 మందికి షేర్ చేయండి. అలాగే మన వీడియో డిస్క్రిప్షన్లో వీటి లింక్ కూడా నేను ఇస్తాను, అలాగే మన వెబ్సైట్ లింక్ కూడా ఇస్తాను. మన వెబ్సైట్లో కూడా వీటి గురించి పెట్టడం జరిగింది. 3 సంవత్సరాల నుంచి మీకు చెప్తూ వస్తున్నాను, వెబ్సైట్ పెడుతున్నానని, వస్తువులు పెట్టుకుంటూ వస్తున్నాను, దానిలో మీరు కొనుక్కోవచ్చు. ముందు అసలు ఎందుకు ఉపయోగించాలి, ఎలా ఉపయోగించాలి తెలుసుకోండి. అలాగే మన కొత్త ఛానల్ లింక్స్ కూడా దాంట్లో వీడియో డిస్క్రిప్షన్లో ఇచ్చాను, వాటిని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. 10 మంది మిత్రులకి షేర్ చేయండి. గంట సింబల్ యాక్టివేట్ చేసుకుంటే నేను చేసే ప్రతి వీడియో కూడా మీకు వస్తుంది. ముందుగా ఈ దక్షిణావర్తం శంఖుని మనం పెట్టుకోవడం వల్ల కలిగే లాభం చెప్తాను. ఇందులో పెద్దవి ఉంటాయి, చిన్నవి ఉంటాయి. జాతకరీత్యా ఎవరికైనా సరే
దోషాలు ఉన్నప్పుడు, అంటే జాతక చక్రంలో దోషాలు ఉన్నప్పుడు, అంటే శుక్రుడి యొక్క దోషాలు ఉంటే ఇది మన ఇంట్లో ఉండడం వల్ల శుక్రదోషాలు పోతాయి. అలాగే ఈ శంకులో నీరు పోసి సంతానం లేని దంపతులు ఎవరైనా సరే ఆ నీటిని తాగుతూ ఉంటే ఖచ్చితంగా సంతాన యోగం కలుగుతుంది. శుక్రదోష నివారణే కాకుండా సంతాన యోగం కూడా కలుగుతుంది. ఇందులో నీరు పోయాలి, శంకులో నీరు పోసి వాటిని భార్యాభర్తలు అంటే దంపతులు ఇద్దరూ కూడా తీసుకుంటూ ఉండాలి. అలాగే ఈ శంకులో దక్షిణవర్త శంకులో నీరు పోసి నింపి తలపైన ఈ నీరు తీసి చల్లుకుంటూ ఉంటే మన జాతకంలో ఉన్న దోషాల వల్ల వచ్చే పాపాలు, రోగాలు, కష్టాలు కూడా తొలగిపోతాయి. అలాగే ఈ శంకులో నీటిని ఉంచి అంటే మనం చక్కగా నీరు పోసి పెట్టుకొని తాగడం వల్ల మీరు ఎవరైతే దీర్ఘకాలికంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతూ ఉన్నారో ఆ రోగాలు కూడా తగ్గుతాయి. అలాగే మనకి శాస్త్రంలో ఋషి శృంగుడు చెప్పిన విషయం ఏంటంటే చిన్నపిల్లలకి దక్షిణవర్త శంకులో కనుక నీరు పోసి నింపి వాటిని తాగిస్తూ ఉంటే పిల్లలు ఆరోగ్యం వదిలొద్దారు, అనారోగ్య సమస్యల నుంచి బయటపడతారు. ఎక్కువ కూడా కాదు కొద్దిగా, ఈ శుభ్రం చేసి ఎలా చేయాలో కూడా చెప్తాను. అలాగే మనం ఒరిజినల్ శంకుని మన చెవి దగ్గర పెట్టుకుంటే మనకి ఓం అనే శబ్దం వినిపిస్తుంది, ఏ శంకుని పెట్టుకున్నా సరే. శంకు వల్ల అంటే మనం ఈ దక్షిణావర్తం శంకు వల్లే కాకుండా మిగతా శంకుల వల్ల కూడా ఇంట్లో ఉండడం వల్ల ఆయుర్వృద్ధి, లక్ష్మీ ప్రాప్తి, సంతాన ప్రాప్తి, శాంతి, వివాహం కాని వారికి వివాహ ప్రాప్తి కూడా కలుగుతుందని శాస్త్రం చెప్తుంది. అలాగే శంఖం ఉండడం వల్ల పాపం కూడా నశిస్తుంది. ప్రతి ఇంట్లో ఖచ్చితంగా దక్షిణావర్త శంఖం ఉండడం మంచిది. అలాగే శంఖం ఉన్న ఇంట్లో లక్ష్మీదేవి ఉంటుంది, ఎందుకంటే లక్ష్మీదేవి సహోదరిగా చెప్తారు. నవనిధుల్లో శంఖం ఒకటి, భయపడాల్సిన అవసరం ఏమాత్రము లేదు. శుక్రద అంటే జాతకంలో శుక్రుడు యోగించకపోతే వాడు ఎంత కష్టపడ్డా ఫలితం రాదు. అందుకనే శుక్రుడు యోగించడానికి కూడా దక్షిణావర్తం శంకుని మనం పెట్టుకోవడం వల్ల శుక్రగ్రహ దోషాలు కూడా పోగొడుతుంది. అర్థమైందా? ఇన్ని అద్భుతమైన లాభాలు దీంట్లో ఉన్నాయి. అలాగే లక్ష్మీ ప్రాప్తి మనకు కలగడమే కాకుండా ఇంట్లో ఎక్కడైతే శంఖం ఉంటుందో ఆ ఇంట్లో లక్ష్మి నివాసం ఉంటుంది. అందులో ఇలాంటి దక్షిణావర్తం శంఖు చిన్నది కానీ పెద్దది కానీ అంటే ఉండటం అనేది లక్ష్మీదేవి స్వరూపంగానే భావిస్తారు. ఎందుకంటే ఈ శంఖం పుట్టుక సముద్ర మదనంలో జరిగిందని శాస్త్రం చెప్తుంది. 14 రత్నాల్లో దక్షిణావర్తం శంఖం ఒకటి, అంటే 14 రత్నాలు వచ్చాయని చెప్తారు. అందులో శంఖులు, అలాగే గోమతి చక్రాలు, గవ్వలు, ఉప్పు, ఇంద్రజాల మొక్క ఇవన్నీ మనకు దగ్గరగా దొరుకుతూ ఉంటాయి. వీటివన్నీ కూడా 14 రత్నాల్లో భాగాలే. అందుకని లక్ష్మీదేవిని మనం ఎప్పుడు కూడా అంటూ ఉంటాం సముద్రతనియ అని. మనకి విష్ణు పురాణంలో కూడా ఈ దక్షిణావర్తం శంఖు గురించి వివరణ ఉంది. లక్ష్మీ సముద్రరాజతనియ అని మనం వింటూ ఉంటాం. అంటే ఈ శంఖు గురించి కూడా విష్ణు పురాణంలో ఉంది. మీరు విష్ణు పురాణం చదివితే మీకు అర్థమవుతుంది. అలాగే లక్ష్మీదేవి సహోదరిగా ఈ శంఖుని చెప్తాం. అలాగే లక్ష్మికి వారసురాలుగా కూడా చెప్తాం. నవనిధులు, అష్టసిద్ధులు పొందడానికి దీన్ని వినియోగిస్తారు. మనం ఎక్కువగా ఉత్తర భారతదేశంలో దీపావళి రోజున దక్షిణావర్త శంఖాన్ని పూజ చేసి దీపదీప నైవేద్యాలు ఆరతిస్తారు, యజ్ఞాల్లో వాడతారు. ఇంకొకటి తంత్రము, మంత్రము, యంత్ర ప్రయోగాలకు కూడా దీన్ని వాడతారు. దక్షిణావర్త శంఖాన్ని మీరు తూర్పు ముఖంగా ఉంచి దీన్ని అభిషేకం చేసినట్లయితే అంటే అంటే కుడి పక్కన గుర్తుంచుకోండి, కుడి పక్కన, ఇది దక్షిణం కదా, ఈ పక్కన ఏదైతే ఈ వృత్తం ఉంటుందో ఈ పైభాగం మీద మీరు చక్కగా మీరు అభిషేకం చేసినట్లయితే మీ ఇంట్లో అద్భుతమైన ఫలితాలు కలుగుతాయి. అందుకని మనకి ఈ దక్షిణావర్తం ఎందుకంటారంటే ఎడమవైపు భాగం తిరిగి ఉంది కాబట్టి, ఓపెన్ ఉంది కాబట్టి, అంటే దక్షిణం వైపు ఉంది కాబట్టి ఈ వృత్తం
దీన్ని దక్షిణావర్తం అంటారు. దీన్ని మీరు చక్కగా అభిషేకం చేసిన గంధం బొట్టు పెట్టి పూజ చేసిన మీకు విశేషమైన ఫలితం ఉంటుంది. అలాగే మీరు శంఖు పెట్టినప్పుడు ఇలా తిరగేసి పెట్టకూడదు, ఇలా ఓపెన్గా పెట్టాలి. ఇందులో సైజ్ వైజ్గా ఉంటాయి, చిన్నవి ఉంటాయి, పెద్దవి మనం ఓపిక పెట్టి కొనుక్కోవచ్చు, కాస్ట్ ఉంటుంది కాబట్టి. అందులో ముఖ్యంగా తెల్లగా ఉన్నది అయితే విశేషమైన శ్రేష్టమైన ఫలితాన్ని ఇస్తుంది. అందులో ఎరుపు రంగు కూడా ఉంటాయి, గీతలు ఉన్నవి కూడా ఉంటాయి, వాటిని కూడా మనం ఆరాధించవచ్చు. అలాగే ఈ శంఖుకి ఇంకా ఎలాంటి శక్తి ఉంది? దక్షిణావర్తం శంఖు సంపదలకు నిలయం, దీన్ని ఒక ప్రతీకగా చూస్తారు. అంటే మనకి సముద్రం నుంచి వచ్చిన నిధుల్లో ఇది ఒక నిధి. అలాగే ఈ పవిత్రమైన పదార్థాన్ని మీరు పూజాగదిలో పెట్టుకొని లేదా మీ బీరువాలో పెట్టుకొని ఉంచినట్లయితే మీకు అరిష్టాలు జరుగుతున్నాయి ఇంట్లో అంటే ఆ అరిష్టాలన్నీ కూడా మాయమైపోతాయి. అలాగే భార్యాభర్తల మధ్య గొడవలు తగ్గుతాయి, సౌభాగ్యాలు, అలాగే వ్యాపారాభివృద్ధి. సౌభాగ్యం అనేది భర్త బాగా చూసుకోగలిగితే భార్యని, అంతకన్నా మంచి విషయం ఇంకేముంటుంది. కాబట్టి ఖచ్చితంగా ప్రతి వారి ఇంట్లో దక్షిణావర్తం శంఖుని పెట్టుకోవచ్చు. ఇంకా చాలా విశేషాలు ఉన్నాయి, చెప్తాను ముందు ముందు వీడియోలో. అలాగే ఇంకొక ముఖ్యమైన లాభం ఏంటంటే ఇంటిలో పెట్టి పూజించడం వల్ల వాస్తు దోషాలు పోతాయి. మీరు వాస్తు దోషాలు పోవడానికి ఆవు పాలతో ఈ శంఖులో పోసి నింపి ఉంచండి. నింపి ఉంచి నమస్కారం చేసుకోండి. తర్వాత ఈ ఆవు పాలని ఇల్లు అంతా చిలకరించండి కొద్ది కొద్దిగా. అలాగే మిగిలిన పాలని ఇంట్లో ఉన్న కుటుంబ సభ్యులందరూ కూడా ప్రసాదంగా తీసుకోండి, తీర్థంగా తీసుకోండి. ఇలా చేయడం వల్ల కూడా మీ ఒంటిలో మానసిక రోగాలు, అసాధ్యమైన రోగాలు, ఎక్కువ దుఃఖపడటం, చంద్రుడు బలహీనంగా ఉండటం, దౌర్భాగ్యంతో బాధపడుతూ ఉండటం ఇవన్నీ తగ్గుతాయి. ఎక్కడైతే ఈ శంఖు ఉంటుందో, దక్షిణావర్తం శంఖు ఉన్న చోట లక్ష్మి స్థిరంగా ఉంటుంది, అది గుర్తుంచుకోండి. మరి మీకు అనుమానం రావచ్చు, ఇన్ని శంఖులు చూపించారు కదా గురుగారు, వేటికి వేటికి వాడాలి. ఇలా రకరకాలుగా ఉంటాయి. ఇదిగోండి ఈ మామూలు శంఖులు, ఇది ఊదే శంఖు, ఇంట్లో ఉండవచ్చా అంటే ఉండవచ్చు. ఇది వామావృతమే, ఇది కేతు శంఖు, ఇలా ఉంటుంది. ఇంకా చాలా ఉన్నాయి, నేను మీకు ముందు వీడియోలో చూపిస్తాను. అసలు మరి ఇప్పుడు శంఖు తీసుకున్న తర్వాత ఎలా శుద్ధి చేయాలి, దీన్ని ఒరిజినల్ ఎలా గుర్తించాలి, మెటీరియల్తో తయారైనవి కూడా ఉంటాయి. ఇప్పుడు ఇందులో మామూలుగా మన హిందూ మహాసముద్రంలో దొరికే శంఖులు ఒక గ్రాము 15,000 రూపాయలు ఉంటుంది. ఇవి తక్కువ రేటే ఉంటాయి. ఇవి ఎక్కువగా అమెరికా నుంచి, అలాగే వెస్టిండీస్ దీవుల నుంచి కూడా వస్తూ ఉంటాయి, మన దగ్గర కూడా దొరుకుతూ ఉంటాయి. ఇవన్నీ మామూలువి. దక్షిణావర్తం మాత్రం కొంచెం కాస్ట్లీ ఉంటాయి, మామూలువి కూడా కాస్ట్లీ కూడా ఉన్నాయి. ఇప్పుడు మీకు ఎందుకు చెప్తున్నానంటే దీన్ని ఎలా శుద్ధి చేయాలి చెప్తాను. ఈ శంఖుని మీరు కొన్న తర్వాత మరి ఏ రోజు తెచ్చుకోవాలి గురువుగారు, ఇవన్నీ కూడా రకరకాలు ఉన్నాయి కదా, చూస్తున్నారు కదా, వీటి గురించి కూడా చెప్తాను నెక్స్ట్ వీడియోలో. మీరు ఏ రోజునైనా కొనుక్కోండి, ప్రాబ్లం లేదు. చిన్నవి ఉంటాయి, పెద్దవి ఉంటాయి కాబట్టి ఇబ్బంది లేదు. మీకు ఓపిక పెట్టి కొనుక్కోండి. ఈ సైజ్ అయినా కొనుక్కోవచ్చు, 2 అంగుళాల సైజ్ అయినా కొనుక్కోవచ్చు, ఇది 8 అంగుళాలు ఉంది, ఇదైనా కొనుక్కోవచ్చు, ఏదైనా వాడవచ్చు. దీనిని మీరు కొన్న తర్వాత ఇంటికి తీసుకువెళ్ళి ఒక పాత్రలో వెండిది కానీ ఇత్తడిది కానీ, అది లేకపోతే స్టీల్దైనా పర్వాలేదు, ప్లాస్టిక్ కాకుండా దాంట్లో పెట్టి ముందు నీళ్ళతో శుభ్రం చేయండి, తర్వాత ఆవు పాలతో శుభ్రం చేయండి. శంఖుని శుద్ధి చేయాలి, తర్వాత మళ్ళీ గంగాజలంతో శుద్ధి చేయండి. ఒక చిన్న గంగాజలం బాటిల్ కొనుక్కోండి, శుద్ధి చేయండి. తర్వాత ప్లేట్లో పెట్టి మీరు ఏ శంఖు పెట్టినా ఇది పైకి ఉండాలి, ఓపెన్ పైకి ఉండాలి. చక్కగా మీరు ధూపము దీపము నైవేద్యము, ఆవునితో దీపం వెలిగించండి, గంధంతో బొట్టు పెట్టండి. లక్ష్మీ అష్టోత్తరం కానీ సతనామావళి కానీ ఏమీ రాకపోతే ఓం మహాలక్ష్మీ నమః అనుకోండి. అది కూడా అనలేకపోతే మనసులో మనస్ఫూర్తిగా నమస్కారం చేసుకోండి, ధూపం చూపించండి. బెల్లం కానీ, పటికి బెల్లం చిప్స్ కానీ, లేదంటే కిస్మిస్ కానీ, ఏదో ఒకటి మీ ఓపిక పట్టి నైవేద్యం పెట్టండి. మనసులో కోరిక చెప్పుకోండి, రోజు అమ్మవారి నామాన్ని 1-2 నిమిషాలు తలుచుకోండి. ఇలా చేయడం వల్ల ఇంతకుముందు చెప్పాను కదా మీకు అద్భుతమైన ఫలితాలు, సంతానం లేని వారికి సంతానం కలుగుతుంది, వ్యాపార అభివృద్ధి కలుగుతుంది, అసాధ్యమైన రోగాలు తగ్గుతాయి, దుఃఖాలు దౌర్భాగ్యం దూరమవుతాయి, లక్ష్మి ఇంట్లో స్థిరంగా ఉంటుంది. మీరు ఇప్పుడు గుర్తుంచుకోండి, దీన్ని మనం
స్టాండ్ కూడా దొరుకుతుంది, దాని మీద పెట్టుకోవచ్చు. లేకపోతే కింద ఏదైనా ఒక ప్లేట్ పెట్టి దాంట్లోనే పెట్టవచ్చు. మీరు విశేషమైన ఫలితం కలగాలి అనుకుంటే లలిత సహస్రనామంతో చేయవచ్చు, లక్ష్మీ అష్టోత్తరంతో చేయవచ్చు. ఇది మీరు విగ్రహాలు కూడా అభిషేకం చేయవచ చేయవచ్చు. ఇందులో నీరు పోసి విగ్రహాలను కూడా అభిషేకం చేయవచ్చు. అంటే మన ఇంట్లో చిన్న చిన్న అంగుష్ట విగ్రహాలు ఉంటాయి కదా, విశేషమైన ఫలితాన్ని అద్భుతమైన లాభాన్ని పొందుతారు. నేను ఇంకా వీడి గురించి చెప్తాను, ఎందుకంటే చెప్పే కొద్దికి ఇంకా టైం అయిపోతుంది, చాలామందికి బోరు కొట్టవచ్చు, బోరు కొట్టినవారు. ఎందుకంటే ఇంత శక్తివంతమైన పదార్థం గురించి పూర్తిగా తెలుసుకోకపోతే ఉపయోగం లేదు. వీటి లింక్ కూడా నేను మన వీడియో డిస్క్రిప్షన్లో పెడతాను, మన వెబ్సైట్లో కూడా అందుబాటులో తీసుకురావడం జరిగింది. మీ అందరి కోరిక మేరకు దేవతా వస్తువులన్నీ ఒక్కొక్కటి ఒక్కొక్కటి పోస్ట్ చేయడం జరుగుతుంది. ఎవరైనా సరే తయారు చేసేవారు, వస్తువులు తయారు చేసేవారు ఎవరైనా సరే, మీరు మన టీంని కన్సల్ట్ చేసి మీ వస్తువులు కూడా మన వెబ్సైట్లో పెట్టుకోవచ్చు. ముందు ముందు ఒక్కొక్క దేవతా వస్తువు గురించి పూర్తి వివరంగా శాస్త్రంలో ఉన్నదాన్ని మీకు చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. నమ్మి విశ్వాసంతో చేసుకోండి, అదృష్టం కలిసి వస్తుంది. ఇవన్నీ మీరు చేశారా గురువు గారు అని అడిగేవారు ఉంటారు, ఇవన్నీ నా దగ్గర ఉన్నవే మీకు చూపిస్తున్నాను. ఎందుకంటే ప్రయోగపూర్వకంగా చేసి ఫలితాన్ని పొందిన తర్వాత మీకు చెప్పడం జరుగుతుంది. ఓకే మిత్రులారా, మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న గంట సింబల్ని యాక్టివేట్ చేసుకొని 10 మంది మిత్రులు షేర్ చేయండి. అలాగే కొత్త ఛానల్ లింక్స్ కూడా ఇచ్చాను, మన ఈ కామర్ వెబ్సైట్ లింక్ కూడా దాంట్లో పెట్టాను, దాంట్లోకి వెళ్ళండి. మీకు కావాల్సిన వస్తువులు పర్చేజ్ చేయవచ్చు. మీకు ఏదైనా అనుమానం ఉన్నా అక్కడ ఉన్న కస్టమర్ కేర్ నెంబర్కి కాల్ చేయవచ్చు. అలాగే అపాయింట్మెంట్ బాగుంటే చాలామంది అడుగుతున్నారు, రెగ్యులర్ తీసుకుంటున్న వారు కూడా. వీడియో డిస్క్రిప్షన్లో ఆ నెంబర్ కూడా ఉంటుంది, కావాల్సిన వారు కాంటాక్ట్ చేయవచ్చు. అలాగే మన సైట్లో ఫ్రీగా కూడా మీకు మీ జాతకాన్ని పరిశీలించుకోవడానికి నేను సాఫ్ట్వేర్ని కూడా దాంట్లో ఇన్స్టాల్ చేయడం జరిగింది, దాంట్లోకి వెళ్ళి మీరు చూసుకోవచ్చు. చాలామంది అడుగుతూ ఉంటారు, గురువు గారు మా జాతకం బాగాలేదు, వివాహ పొందడం దగ్గర నుండి అన్నీ కూడా మీరు ఫ్రీగా చూసుకునే అవకాశం దాంట్లో మీకు కల్పిస్తున్నాను. అనుమానం ఉన్నవారు, ఏదైనా డౌట్ ఉన్నవారు మాత్రమే అపాయింట్మెంట్ తీసుకొని కాల్ చేయండి. ఓకే మిత్రులారా, ఓం నమః శివాయ, శ్రీమాత్రే నమః.